హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనకాల జయకుమార్ గారు ఉన్నారు. మరి మనం గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం రేవ్ పార్టీ అంటే మీడియాలో, సోషల్ మీడియాలో ఈ పేరు అయితే హల్చల్ చేస్తుంది. ఆ బెంగళూరు రేవ్ పార్టీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో కూడా మనందరికీ తెలిసిందే. అసలు ఏంటి రేవ్ పార్టీ, అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎవరు కండక్ట్ చేస్తారు, లోపల ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతాయి, అయితే ఈ రేవ్ పార్టీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాను సార్. చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి రేవ్ పార్టీ పేరు ఎక్కువగా మారుమోగిపోతుంది సోషల్ మీడియాలో అండ్ మీడియాలో. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి సార్, మీ ఒపీనియన్ విత్ పైన? యాంకర్ గారు రేవ్ పార్టీ మారుమోగిపోతుంది అని అంటున్నాడు ఆయన. అంటే చెడు తొందరగా మారుమోగుతుంది, మంచి నిదానంగా తెలుస్తుంది, చెడు మాత్రం బాగా మారుమోగిపోతుంది. ఎందుకంటే మారుమోగిపోవటం అంటే చెడుకే తొందరగా అట్రాక్ట్ అవుతారు, మంచికి అట్రాక్ట్ అవ్వరు. మంచి చప్పగా ఉంటుంది, చెడేమో ఉప్పు కారం వేసి బాగా టేస్టీగా ఉంటుంది, అందుకే దానికి అట్రాక్ట్ అవుతారు. సో సోషల్ మీడియాలో కోడై కూస్తున్నటువంటి, ప్రజల నోళ్లలో కోడై కూస్తున్నటువంటి టాపిక్ ఇది, రేవ్ పార్టీ. ఆ రేవ్ పార్టీకి వాళ్ళు పేరేమని పెట్టారు, సన్ రైజ్ అండ్ సన్సెట్ విక్టరీ అంట. సన్ రైజు సన్సెట్ విక్టరీ అంట, అదేం విక్టరీ ఏమో మరి. ఇది బెంగళూరులో జరిగింది రీసెంట్గా. ఈ బెంగళూరు జరిపించినటువంటి వాళ్ళు మా గుంటూరు పక్కన విజయవాడ వాస్తవుడు లంక వాసు అని ఆయన. ఆయన విజయవాడ కొండ మీద ఒక చిన్న హట్టలో, చిన్న ఇంట్లో ఉండేవాడంట. తర్వాత ఈ బెట్టింగ్స్ కట్టి దాని మీద బాగా డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్ కూడా చేసినట్టున్నాడు. చేసి పబ్బులు గిబ్బులు నిర్వహించి ఆఖరికి ఎక్కడ పెద్ద పెద్ద టౌన్స్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ బాగా సంపాదించాడంట. సో ఇతనికి ఇక్కడ ఇంత ఆస్తి, ఇతనికి ఇంత ఇది ఎలా వచ్చింది, పాపులారిటీ వచ్చిందని విజయవాడ ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది ఆంధ్రాలో పెట్టకుండా చిత్తూరు జిల్లా నుంచి ఒక ఇద్దరిని తీసుకుని బెంగళూరులో పెట్టారు. అది కర్ణాటక స్టేట్ అయితే ఇక్కడ ఆంధ్రాలో పెడితే అతను ఆంధ్రా వాడు కాబట్టి అందరికీ తెలిసిపోతుంది. అందుకోసం చిత్తూరు నుంచి ఒక ఇద్దరిని కలుపుకొని అక్కడ బెంగళూరులో పెట్టాడు రేవ్ పార్టీ అని. దట్టు ఆయన బర్త్డేని పెట్టాడు, అది ఆయన బర్త్డేని పెట్టాడు. దానికి ఒక 200 మంది ఎస్టిమేషన్, దానికి 2 లక్షల రూపాయలు ఫీజు, దానికి ఎంట్రెన్స్ ఫీజు 2 లక్షలు. ఆ ఎంట్రీ కూడా మామూలుగా ఏదో సినిమా టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళిపోవటం కాదు, దానికి ఏదో కోడ్ ఇస్తాడంట. ఆ కోడ్ తీసుకొని ఆ కోడ్ ప్రకారం అది చూపిస్తే అప్పుడు లోపలికి ఎంట్రీ ఉంటుంది. అయితే దానికి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ పీపుల్ కానీ సినిమా వాళ్ళు కానీ చాలామంది వెళ్ళారు అని చెప్తున్నారు. అయితే ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేర్లు ఏంటంటే నటి హేమ ప్రముఖంగా, తర్వాత శ్రీకాంత్ పేరు వేశారు. ఈ రెండు పేర్లు బయటకు వచ్చేసరికి హేమ ఒక ఫామ్ హౌస్ బ్యాక్గ్రౌండ్లో నుంచి ఒక వీడియో రిలీజ్ చేసింది. నేను ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, ఒక చిన్న ఫామ్ హౌస్లో చిల్లవుతున్నాను నేను అని వీడియో రిలీజ్ చేసింది. సరే శ్రీకాంత్ ఏమో నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పాడు. శ్రీకాంత్ చెప్పిన మాటలు చాలామంది నమ్మారు, హేమ చెప్పిన మాటలు ఎవరు నమ్మల. నేను కూడా శ్రీకాంత్ రేవ్ పార్టీలో ఉన్నాడంటే నేను నమ్మల, ఎందుకంటే శ్రీకాంత్తో నేను 2 సినిమాలు చేశాను. సో అతనేంటో నాకు తెలుసు కాబట్టి నేను నమ్మలేదు. తర్వాత అది శ్రీకాంత్లాగా ఉన్నాడు ఒక వ్యక్తి, శ్రీకాంత్ అనుకున్నాం అన్నట్టు పేపర్లో వచ్చింది. సో శ్రీకాంత్ లేడు అనేటటువంటి విషయం తెలిసింది. అయితే హేమ అబద్ధం చెప్పిన తర్వాత శాంపిల్స్ కలెక్ట్ చేశారు. మొత్తం చాలామంది శాంపిల్స్ కలెక్ట్ చేస్తే అప్పుడు హేమ డ్రగ్స్ తీసుకున్నదనేటటువంటి ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. సినిమా ఫీల్డ్లో ఏ మందు తాగుతారు, ఏవేవో చేస్తారు, కానీ చేసేవాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా చేస్తే అది ఒక అందం. చాలామంది మందు తాగుతారు,
తప్పులేదు. ఆరోగ్యం కోసం తాగేవాళ్ళు, నిద్ర కోసం తాగేవాళ్ళు ఉంటారు. తర్వాత ఇప్పుడు తాగటం ఒక సోషల్ స్టేటస్ అయిపోయింది. ఇప్పుడు సినిమా ఫీల్డే కాదు, రాజకీయ ఫీల్డే కాదు, ఏ రంగంలోనూ పబ్లిక్ లైఫ్లో కూడా తాగటం ఒక పబ్లిక్ స్టేటస్ అయిపోయింది. ఆంధ్రాలో ఆ మందు తాగి చాలామంది చస్తున్నారు, అది వేరే విషయం. సో అయితే అది పబ్లిక్గా వచ్చేటప్పుడు ఈ హేమ అనేటటువంటి ఒక్క వ్యక్తి వల్ల సినిమా ఫీల్డ్కి ఒక చెడ్డపేరులాగా ఉంటుంది కదా. సో మరి 2 లక్షలు ఇచ్చి బెంగళూరు వెళ్ళి మరి అక్కడ ఏం చేశారు, ఏం చేస్తారు రేవ్ పార్టీలో తెలియదు. నాకు సత్యారావు అని ఎయిర్ ఫోర్స్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను అంబాలాలో పనిచేశాడు. అక్కడ అంబాలా, పంజాబు, అక్కడ ఆ స్టేట్స్లో ఒక క్లబ్ ఉంటుందంట. ఆ క్లబ్లో ఏంటంటే కారు ఉన్న వాళ్ళకే అవకాశం ఆ క్లబ్లో. సో ఆ క్లబ్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు భార్యాభర్తలు కారు తీసుకుని వెళతారంట. సో ఆ పార్టీలో మందు కొట్టేసిన తర్వాత వాళ్ళు కారు తాళాలన్నీ ఒక డబ్బాలో వేస్తారంట. ఓకే. అతను ఎప్పుడు చెప్పాడు ఈ విషయం? ఒక 20 సంవత్సరాల క్రిందటే చెప్పాడు అటువంటి క్లబ్బులు ఉంటాయని. ఆ కారు తాళాలన్నీ ఒక డబ్బాలో వేసి మళ్ళా తీసుకుంటారు, తాళం తీసుకుంటారు. ఏ తాళం దొరికితే ఆ తాళం తాలూకా భర్త ఓనర్ తాలూకా వైఫ్తో వీడు గదిలోకి వెళ్తాడంట. అదొక క్లబ్ అంట. అదేమి క్లబ్బు మరి? సో తర్వాత వైఫ్ ఎక్స్చేంజింగ్ క్లబ్బులు కూడా మారిపోయాయి. సో ఈ విధంగా నార్త్ సైడ్ ఎక్కువ ఉంది అది. ఇప్పుడు మన సౌత్లో కాస్త ఆధ్యాత్మిక చింతన, తర్వాత కాస్త భక్తిభావం, ఇవన్నీ కాస్త ఎక్కువ కాబట్టి ఇటుపక్క తక్కువ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా. తర్వాత ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్ళి హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్ళి వచ్చారు కొన్నాళ్ళు ఉండి. ఆయన ఒకసారి చెప్పారు ఏమని, అమెరికాలో ఒక క్లబ్ ఉందంట, ఆ క్లబ్కి అందరూ ముసలాళ్ళే వస్తారంట, యంగ్స్టర్స్ రారు. ఆ క్లబ్లో విశేషం ఏంటంటే ముందు ఒక అమ్మాయి వస్తుందంట. ఎలా వస్తుంది? కాస్త బాగా అంగ సౌష్ఠవం ఉండేటటువంటి ఒక అమ్మాయి నగ్నంగా వస్తుందంట. ఆ అమ్మాయి తర్వాత మరొక అమ్మాయి వస్తుందంట, ఆ అమ్మాయి తర్వాత మరొక అమ్మాయి వస్తుందంట. అలాగా 100 గర్ల్స్ వస్తారంట నగ్నంగా వచ్చి. ఈ 100 గర్ల్స్ కూడా ఒకటే హైటు, ఒకటే వెయిటు, ఒకేలా ఉంటారంట. సో మంచి యవ్వనంలో ఉండేటటువంటి అమ్మాయిలు 100 మంది వచ్చి వాళ్ళు ఏదో కాళ్ళో చేతిలో ఊపడం ఏదో విన్యాసం చేస్తారంట. ఆ షో ఎందుకంట, ముసలి వాళ్ళకి నర్వస్ సిస్టమ్ డల్గా ఉంటుంది. సో ఈ షో చూస్తే వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నర్వస్ సిస్టము, నరాలు యాక్టివేట్ అవుతాయని అది ఆ షో పర్పస్. దానికి నాగేశ్వరరావు గారు వెళ్ళారంట, ఆయనే స్వయంగా చెప్పాడు. సో ఇటువంటి ఆ షో ఏంటి, హెల్త్ పర్పస్, అదే ముసలి వాళ్ళకి. మనకి హాస్పిటల్స్లో నర్సులను పెడతారు, మేల్ నర్సులు కూడా ఉండేవాళ్ళు ఇంతకుముందు, కానీ మేల్ నర్సును తగ్గించేశారు, ఫీమేల్ నర్సులనే పెట్టారు. ఎందుకంటే ఒక పేషెంట్ ఉన్నాడనుకో, ఆ పేషెంట్కి ఒక ఫిమేల్ టచ్ తగిలితే అతనికి నరాలు యాక్టివేట్ అవుతాయి. అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టింది అది. సో నర్సులను పెట్టడానికి, ఫిమేల్నే నర్సులుగా పెట్టడానికి కారణం అదే. మేల్ నర్సులు కూడా అక్కడక్కడ ఉన్నారనుకో, కానీ చాలా తక్కువ. సో నాగేశ్వరరావు గారికి చెప్పినటువంటి ఆ నూట్ షో కానీ, లేకపోతే హాస్పిటల్స్లో నర్సులను పెట్టేటటువంటి కారణాలు కానీ అవి. ఈ రేవ్ పార్టీలో ఇదేంటి, 200 మంది అంట, 2 లక్షల రూపాయలు ఎంట్రీ ఫీజు అంట. 2 లక్షలు కానీ ఉంటే నీ బొట్టాడు నా బొట్టాడు 6 నెలలు బచ్చం అది. సో లోపలికి వెళ్ళిన తర్వాత తాగుతారంట. మరి తాగిన తర్వాత ఏం చేస్తారో నీకు నాకు తెలీదు, మనం ఊహించుకోవటమే.